ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्चां श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च। पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरवभक्तवृंदम्। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। हाँ हरे कृष्ण अंदर की वेलकम अंडी। सो ఈ రోజు కార్యక్రమానికి 21 శ్లోకాలు చదువుకున్నాం కదండి 21 సో 10వ అధ్యాయం 21వ శ్లోకం వరకు చదువుకున్నాము। ధ్రువుడు రాజుగా చక్రవర్తిగా అయిపోయిన తర్వాత భగవంతుడు ఏ విధంగా అయితే ధ్రువుడు ప్రసన్నం చేసుకున్నారో భగవంతుని ప్రసన్నం చేసుకున్న తర్వాత భగవంతుడు ఏ విధంగా అయితే ఆయనకి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలని తెలియజేశారో అదే విధంగా తన సోదరుడైనటువంటి ఉత్తముణ్ణి యక్షులు చంపేయటం అనేది జరిగింది। ఆ తర్వాత సో ఆ తర్వాత ఆ యక్షుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళినటువంటి తన సవతి తల్లి అయినటువంటి సురుచి కూడా మరణించడం అనేది జరిగింది। సో ఇది తెలుసుకున్నటువంటి ధ్రువుడికి చాలా ఆగ్రహం వస్తుంది। ఒక భక్తుడైనా కానీ తన రాజ్యంలో ఒక జరగకూడనిటువంటి ఒక జరిగింది అంటే అన్యాయంగా ఒక వ్యక్తిని చంపడం, అది ఆయన సోదరుడే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, అది తప్పు, అది చంపిన వాళ్ళ మీద ఆగ్రహం రావడం అనేది ఒక చక్రవర్తిగా ఆయన యొక్క ధర్మం। సో భక్తుడిగా శాంతంగా కూర్చోవాల్సిన పరిస్థితులు వేరు, చక్రవర్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఆయన దానికి రియాక్ట్ అయ్యారు, యక్షుల మీద దండెత్తడానికి వెళ్ళారు। సో హిమాలయ పర్వతాలకి దగ్గరలో ఉన్నటువంటి కైలాసానికి వెళ్ళేటువంటి దారిలో సో అలకాపురి, సో అలకాపురిలో యక్షులు ఉంటారు। సో ఈయన టిబెట్ ప్రాంతం గుండా అలకాపురికి వెళ్ళడం అనేది జరిగింది। ఈ టిబెట్ ప్రాంతంలోనే శివభక్తులు ఉంటారు। సో ఈ అలకాపురికి వెళ్ళిన తర్వాత అలకాపురిలో ఉన్నటువంటి యక్షులకి ఈయన యుద్ధానికి ఆహ్వానించడం అనేది జరుగుతుంది, శంఖాన్ని పూరించి। ఆ శంఖాన్ని పూరించినప్పుడే యక్షుల యొక్క భార్యలకి ఆల్రెడీ నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేసాయి, ఎవరో వచ్చారు, ఎవరో యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు, ఈ యుద్ధ పరిణామం వాళ్ళకి కీడు సంకించే విధంగా ఉన్నది అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోతుంది, అందుకని వాళ్ళు కొంచెం భయపడతారు। అయినా సరే మరి యక్షులు కదా, మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించినటువంటి వాళ్ళని యుద్ధం చేయాల్సిందే, సో యుద్ధం చేస్తారు। సో ధ్రువుడు కూడా చాలా గొప్పగా యుద్ధం చేస్తారు, ఒక్కొక్కసారి మూడు మూడు బాణాలను వదిలేయడం కూడా జరుగుతుంది। సో యక్షులు కూడా ఒక్కొక్క బాణానికి తిరిగి చెప్పడం కోసం ఒక బాణానికి రెండు బాణాలు లెక్క, అంటే మొత్తం ఆయన మూడు బాణాలు ఒక్కసారిగా వదిలితే వీళ్ళు ఆరు బాణాలు వదులుతారు। సో ఆ విధంగా ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది వాళ్ళ మధ్య। సో ఆ యుద్ధంలో యక్షులు లక్ష ఎంతమంది ఉన్నారండి, 1 లక్షకు పైగా ఉన్నారా, 130,000 మంది, ఎంతమంది అని చెప్పారండి, 130,000 సంఖ్య కలిగినటువంటి యక్షులు, రైట్? సో 130,000 మంది ఒక్కసారిగా బాణాలు వేసేస్తే అది అంతా కూడా ఒక కొండలాగా పడిపోయింది, ఓకే? ఆ కొండలాగా ఆయన మీద పడిపోయినాయి, అంటే ఏ విధంగా అయితే సూర్యుడు అస్తమించాడో ఆ విధంగా ధ్రువుడు కూడా అస్తమించేశాడు, ఇంకా అది కూడా యక్ష మహాసముద్రంలో యక్ష సామ్రాజ్యంలో ఆయన మరణించడం అనేది జరిగింది అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటారు। అంటే వాళ్ళు ఒక ఒక కొండ మీద వర్షం పడితే ఆ కొండకి ఏమన్నా అవుతుందా అండి, సో కొండ మీద ఉన్నటువంటి దుమ్ము ధూళిపోతుంది తప్ప అంతకు మించి ఏమీ కాదు। అలానే ఈ ధ్రువుడికి కూడా ఆయనకి ప్రతీకార భావం పెరిగింది,
అంతే తప్ప అంతకుమించి ఏమీ ధ్రువుడికి ఏం కాలేదు. ఆ తర్వాత ఒక్కళ్ళనొక్కళ్ళగా ఇంకా లేచిన తర్వాత అందులోంచి ఆ కొండలోంచి బయటకు వచ్చిన తర్వాత బాణాల కొండలోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కళ్ళనొక్కళ్ళగా చంపడం అనేది జరిగిందనమాట. సో అక్కడ యుద్ధానికి వచ్చినటువంటి యక్షులందరినీ చంపేశారు. మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ వికలాంగులు అయిపోయారు. అంతేకాని ఇంకా ఎవరూ కూడా యుద్ధం చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. అయితే యక్షులు చాలా మాయలు మంత్రాలు చేసే సిద్ధ పురుషులు అనమాట, సిద్ధులు అనమాట వాళ్ళు. సో అంటే వాళ్ళకి వాళ్ళని నమ్మడానికి వీల్లేదు అని చెప్పేసి ధ్రువుడు ఏం చేస్తున్నారండి, యక్ష సామ్రాజ్యంలో మొత్తం కూడా వెతుకుతున్నారనమాట, ఇంకా ఎవరైనా ఉన్నారా, మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా మీదకి దండెత్తి ఏమైనా వస్తారేమో అన్న ఉద్దేశంతో ధ్రువుడు కూడా యక్షులు ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అని వెతుకుతున్నారనమాట. సో అంతవరకు జరిగిందండి కథ. సో ఈరోజు ఇప్పుడు 22వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. ఇతి బ్రహ్మ ఇతి ఇతి భ్రువంశ్చిత్ర రత స్వర స్వసారథిం ఇతి భ్రువంశ్చిత్ర యత్తః పరేషాం ప్రతియోగ శంకితః శుశ్రావ శబ్దం జలధేరి వేరితం నభస్వతో దిక్షు రజో అన్వదృశ్యత మాయామయులకు తన శత్రువులను గూర్చి సంశయాస్పదుడకు ధ్రువుడు రథసారథితో సంభాషించినంతలో సముద్రమే అచ్చట ఉన్నట్లుగా భీకరముగు శబ్దము వినవచ్చును. ఆకాశము నుండి ధూళితో నిండిన ప్రచండముగు వాయువు అన్ని దిక్కుల నుండి తమను ఆవరించుచున్నట్లుగా వారు గాంటి. ఇదంతా కూడా రథసారథితో మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ మాయలు మాయలు చేస్తారు. సో వీళ్ళని నమ్మడానికి వీల్లేదు అనేటువంటి, అంటే ధ్రువుడు యక్షుల గురించి సంశయంగా ఉన్నారు. ఇంకా ఎక్కడో ఎవరో బతికి ఉన్నారు, ఏదో మళ్ళీ తిరిగి మనల మీదకి దండెత్తుతారు అనేటువంటి భయం. సో ఇలా ఈ సంశయాన్ని తన రథసారథితోటి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక ప్రచండమైనటువంటి వాయువు అన్ని దిక్కుల నుంచి వీస్తున్నట్లు, తర్వాత ఆకాశం నుండి శబ్దం కూడా వస్తుంది, భీకరమైనటువంటి శబ్దం వస్తుందట. సముద్రం అంటే సముద్రమే అచ్చట ఉన్నట్లుగా వస్తుందంట శబ్దం. సముద్రంలో నుంచి అలలు వచ్చినప్పుడు శబ్దం ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. సో ఆ శబ్దాన్ని వాళ్ళు ఆ శబ్దం రావడము, తర్వాత అన్ని దిక్కుల నుంచి దుమ్ము ధూళితో కూడినటువంటి ప్రచండ వాయువు రావడము అనేటువంటిది వాళ్ళు గమనించారు. గణానీకేన సర్వతః క్షణంలో ఆకాశమంతయు దట్టముగు మేఘములతో నిండి తీవ్రముగు మేఘ గర్జనము వినవచ్చును. మెరుపులు మెరియుచు వర్షము కురియసాగెను. సో వర్షం కూడా వస్తుంది అన్నమాట. వృషు రుధిరౌ ఘాస్రు ఊయ విన్మూత్రమేధసః నిపే దుర్ఘ ఘనాదస్యా అబంధాన్యఘ్రతో అనఘా. ఓ పాపరహితుడవగు విదుర, ఆ వర్షమునందు రక్తము శ్లేష్మము చీము మలము మూత్రము మేధస్సు వంటివి ధ్రువుని ఎదుట కురియసాగెను. తలలు లేని మొండెములు ఆకాశము నుండి కింద పడివి. సో అక్కడ పడుతున్నటువంటి వర్షం ఎలాంటిది ఏంటి అంటే చీము నేత్రు వర్షంగా పడుతుంది, అంతేకాదు మలమూత్రాలు కూడా వర్షంగా పడుతున్నాయి. తెగినటువంటి తలలు మొండెలు కూడా అక్కడ వర్షంగా కురియడం అనేది సాగిందనమాట అక్కడ ఆయన ముందు. తతః కే అదృశ్యతః గిరీర్ నిపేతుః సర్వతో దిశం ఉసలా సాస్మ వర్షిణుః. ఇక్కడ
ఎదుప పెద్ద పర్వతం ఒకటి ఆకాశమునందు గోచరించను. అన్ని వైపుల నుండి రాళ్ల వర్షము కురిసినది. దానితో పాటు బళ్ళెములు, గదలు, ఖడ్గములు, ముసలములు, పెద్ద రాళ్ళు వచ్చి పడినవి. పర్వతాలు కూడా ఆకాశంలో ఎగురుతాయి అన్నమాట. సో మనకేం తెలుసు అండి, పర్వతాలు కదలకుండగా ఒక చోట ఉంటాయి అని అనుకుంటాం మనం. కానీ పర్వతాలు కూడా ఒకప్పుడు ఎగిరే పర్వతాలు కూడా ఉండేవి. సో రెక్కలు కూడా ఉండేవి పర్వతాలకి. అంటే పర్వతాలలో కూడా ప్రాణం ఉంటుంది. సో ఆ విషయం మనం గమనించాలి. ఏ విధంగా అయితే కదలనటువంటి విషయాలకి ప్రాణం లేదు అని మనం అనుకుంటాం కదండి, చెట్లకి ప్రాణం ఉంటుంది, అవి కదలవు. అలానే పర్వతాలకు కూడా ప్రాణం ఉంటుంది. పర్వతాలు కూడా ఒకప్పుడు ఎగిరేయి. సో ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళేయి అనమాట. సో ఇక్కడ మనకు అదే అర్థమవుతుంది, పర్వతము ఒకటి ఆకాశంలో కనిపించిందంట వాళ్ళకి. అన్ని వైపుల నుంచి రాళ్ల వర్షం కురిసింది. బళ్ళ్యాలు, గదలు, ఖడ్గాలు, ముసలాలు, పెద్ద పెద్ద రాళ్ళు కూడా అక్కడ వాళ్ళ ముందు వర్షంగా పడ్డాయి. అహయో అశని నిశ్వాస, అవమంతోగ్నిం రుషాక్షిభిః, అభ్యధావన్ గజాముత్తః, సింహవ్యాగ్రశ్చ యూతశః. మత్త గజములు, సింహములు, పులులు, గుంపులతో పాటుగా క్రోధ నయనములు కలిగినటువంటి పెద్ద సర్పములు నిప్పులుగా కూర్చు తనను మింగవచ్చుటను కూడా ధ్రువుడు గాంచెను. అంటే ధ్రువుడి మీదకు వస్తున్నాయి అనమాట ఇవన్నీ. ధ్రువుడికి ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా నన్ను చంపడానికి, నన్ను మింగడానికి వస్తున్నాయి అనేటువంటి భావనలో ఆయన ఉన్నారు. సముద్ర ఊర్మి భీర్భిమహా, సముద్ర ఊర్మి భీర్భీమహా, వావయన్ సర్వతో భువం, ఆస సాధ మహహ్రాదః, కల్పాంత ఇవ భీషణః. ఏమంటే ప్రపంచ ప్రళయ సమయము సమయమా అన్నట్లు ఉత్తుంగ తరంగములతో భీకరముగు సముద్రము భీషణముగా గర్జించుచు అతని ఎదుటకు వచ్చెను. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రళయ సమయంలో జలమంతా కూడా ప్రళయ జలంతో, అంటే భూమండలం మొత్తం కూడా ప్రళయ జలంతో ఏ విధంగా అయితే నిండిపోతుందో ఆ విధంగా ఈయన ముందుకు సముద్రం వచ్చేసింది. ఏ విధంగా అయితే ప్రళయ సమయం వస్తుందో ఆ విధంగా అనిపించింది అన్నమాట ఆయనకి. ఏవం విధాన్య నేకాని, శాసనాన్యమ అనస్వినాం, యక్షులు స్వభావరీత్యా అతి క్రూరులు. తమ అసురీ మాయచే వారు వివేకహీనుని భయపెట్టగల పెక్కు వింతలను సృష్టించగలరు. అంటే ఇంతకు ముందే ధ్రువుడు అనుమానించారు యక్షులు మామూలు కాదు, వీళ్ళు మాయలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళని నమ్మడానికి లేదు అని అనుకున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది, ఎక్కువ యక్షులు క్రూరమైనటువంటి వాళ్ళు కూడా. ఏ విధంగా అయితే అసురులు క్రూరంగా ఉంటారో అలాంటి క్రూరత్వాన్ని యక్షులు కూడా కలిగి ఉంటారు. వాళ్ళు కూడా భయపెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు అనమాట. అలా భయపెట్టడం కోసం అవసరమైతే వింతలను కూడా సృష్టిస్తారు. ధ్రువే ప్రయుక్తామ సురైస్తాం, మాయామతి దుస్తరాం, నిశమ్య తస్య మునయః, శమాశంశన్ సమాగతాః. అసురీ మాయ ధ్రువుని ఆవరించిందని వినిన మునులు అతని మంగళమును చేకూర్చుటకే వెంటనే అతడ సమకూడిరి. అంటే ఎక్కడైతే జరగకూడనటువంటి జరుగుతుంది, ఎక్కడైతే మంచి వాళ్ళకి కీడు సంకిస్తుంది అనేటువంటి భావన ఉంటుందో అక్కడికి, అక్కడ మంగళకరమైనటువంటి విషయాలను చేకూర్చడం కోసం మునులు కూడా అక్కడికి వచ్చేస్తారు అనమాట. సో అందుకని ఇక్కడ ధ్రువుడికి ఏదో అసురీ మాయ ఆవరించేసింది అందుకని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయనకి మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ రావాలి.
औत्तान पाद भंग वास्तवा सांग धन्वा औत्तान औत्तान पाद भंग देव क्षिणोत्व वनतार्ति हरो विपक्षान यन्नामधेयमभिधाय निशम्य चद्धा लोकोऽङ्गसा तरति दुस्तरमङ्घमृत्युम् పలికిరి ఓ ఉత్తాన పాద నందన ధ్రువ భక్తార్థిహరుడు వగు భగవానుడు నీ శత్రువులను సంహరించుగాక పవిత్రమగు భగవన్నామము ఆ భగవానుని అంతటి శక్తివంతమైనది కనుక ఆ పవిత్ర నామమును కీర్తించుట చే శ్రవణము చేయుట చే జనులు భయంకరమగు మృత్యువు నుండి పూర్తిగా రక్షణమును అందుదురు భక్తుడు ఆ విధంగా రక్షింపగలడు. సో అక్కడికి వచ్చినటువంటి మునులు మాట్లాడుతున్నారు అనమాట. అక్కడికి మునులు ఎందుకు వచ్చారంటే ధ్రువుడికి మంచి జరగాలి అని కోరుకొని అక్కడికి వచ్చారు. అందుకని ఆయన ఏమంటున్నారంటే అక్కడ నువ్వు ఇక్కడ మనము భగవంతుడి యొక్క నామము యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. సో భగవంతుడి యొక్క నామము భగవంతుడికి ఎంత శక్తి ఉంటుందో భగవంతుడి యొక్క నామానికి కూడా అంతే శక్తి ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా నామాన్ని మనం కనుక కీర్తిస్తే, అలా నామాన్ని కనుక మనం శ్రవణం చేస్తే భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా మనం బయటపడగలము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ధ్రువుడు ఆపదలో ఉన్నారు. సో ఆపదలో ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళు ఏమి ఉపదేశం ఇస్తున్నారు అంటే భగవంతుడి యొక్క నామాన్ని తీసుకో అని చెప్తున్నారు. యక్షుడు ప్రదర్శించినటువంటి మాయాజాలముచే ధ్రువుని మనస్సు కలవరపడినప్పుడు మహర్షులు అతని చెంతకు విడలేదు. భక్తులు ఎల్లవేళలా భగవాను చే రక్షింపబడిన వాడే. ఆ దేవదేవుని ప్రేరణ చేతనే ధ్రువుని ఉత్సాహపరచుటకు ఋషులు ఏతించి భగవంతునికి పూర్తిగా శరణుసొచ్చిన వారైనందున అతనికి ఎట్టి ప్రమాదము లేదని ఆశ్వాసమసిగిరి. భగవత్ కరుణచే భక్తుడు మరణ సమయమున హరినామమును అనగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే అను మహామంత్రమును జపించి వెంటనే భవాకాశమును దాటి ఆధ్యాత్మిక ఆకాశమును ప్రవేశించు. ఆపై అతడు ఎన్నడను జన్మ మృత్యు వలయమున పడడు. హరినామమును ఉచ్చరించినంత మాత్రమునే మనుషుడు మృత్యు సాగరమును తరించును కనుక ధ్రువుడు నిక్కముగా రాక్షస మాయను దాటగలడు. అంటే హరినామాన్ని మనం ఉచ్చరిస్తే మనం ఈ మృత్యు సాగరాన్ని దాటగలం. ఈ యక్షుల యొక్క మాయ ఎంత కాబట్టి హరినామం జపించు అని చెప్తున్నారు. ఇంకొకటి ధ్రువుడికి, ధ్రువుడు ఆల్రెడీ భక్తుడు. సో భక్తుడైన వాడు ఇలాంటి ఆపద సమయంలో తప్పకుండా హరినామాన్ని కీర్తిస్తారు కాబట్టి ఆయనకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా సరే వీళ్ళందరూ కూడా భగవంతుడు చే పంపబడ్డారు ఇక్కడికి. వాళ్ళందరికీ వాళ్ళు రాలేదు. సో వాళ్ళందరూ కూడా భగవంతుడి చేత పంపబడ్డారు. భగవంతుడి చేత పంపబడి ఒక భక్తుడైనటువంటి వాడు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలో అంటే అర్థం చేసుకోండి. ఒక భక్తుడు ఆపదలో ఉంటే ఒకవేళ హరినామాన్ని మనసులో తలుచుకోవడం మర్చిపోయినా సరే భగవంతుడే వాళ్ళకి హరినామాన్ని తలుచుకునేటువంటి అవకాశాన్ని ఇస్తారనమాట. అలాంటి ఏర్పాట్లు చేస్తారనమాట. స్వయంగా భగవానుడే వస్తారు, లేకపోతే ఇలాంటి మునులైనా పంపిస్తారు. పంపించి ఆపదలో ఉన్నటువంటి భక్తుడు హరినామాన్ని తలుచుకునే విధంగా చేస్తారు. అంటారు కదండి, జీవితం మొత్తం సాధన చేస్తున్నాము, సడన్ గా వచ్చే డెత్ లో మీరు ఆ సమయంలో మేము హరినామాన్ని తలుచుకోలేమేమో అని భయపడతారు. భక్తులు భయపడాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడే స్వయంగా వచ్చి మీ నోటితోటి హరినామాన్ని పలికిస్తారు. శ్రీమద్ భాగవతం నందల యక్షులతో ధ్రువుని యుద్ధము అను చతుర్థ స్కందంలోని 10వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. సో ఇక్కడికి 10 అధ్యాయాలు కంప్లీట్ అయిందండి. 11వ అధ్యాయం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. యుద్ధమును నిలుపమని స్వయంభువ మనువు ధ్రువునికి బోధించుట. సో ఈ యుద్ధం అనేటువంటిది చాలా భయంకరంగా ఉండబోతుంది, అందుకని చివరికి స్వయంభువ మనువే స్వయంగా వచ్చి యుద్ధాన్ని ఆపమని చెప్పబోతున్నారు అనమాట ధ్రువునికి. మైత్రేయోవాచ నిశమ్య గదతామేవం ఋషీణాం ధనుషీ ధ్రువః సంధదే అస్త్రముపస్పృశ్య
యన్నారాయణ నిర్మితం శ్రీ మైత్రేయుడు పలికెను విదురా, ఋషుల ప్రోత్సాహకర పలుకులను వినిన ధ్రువుడు ఆచనమును కావించి నారాయణాస్త్రమును సంధించెను. సో ఆయన దగ్గర నారాయణాస్త్రం కూడా ఉంది. సో ఆ నారాయణాస్త్రాన్ని సంధించే ముందు ఆచమనం చేశారనమాట. నారాయణ నిర్మితముకు ఒక విశేషాస్త్రము ధ్రువునికి వసగబడి ఉండెను. యక్షుడు సృష్టించినటువంటి మాయను నశింపచేయుటకు దానిని ఇప్పుడు అతడు సంధించెను. అంటే మాయని ఎదుర్కోవడము అనేటువంటిది ఓన్లీ భగవంతుడి యొక్క అస్త్రంతో సాధ్యమవుతుందన్నమాట. మాయేవమే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని భగవద్గీత యందు తెలుపబడినది. అనగా దేవదేవుడు నారాయణుని అనుగ్రహము లేనిదే ఎవ్వడను మాయను అధిగమించజాలడు. శ్రీమద్ భాగవతమున తెలపబడినట్లు శ్రీ చైతన్య మహాప్రభువు కూడా ఈ యుగమునకు ఒక చక్కని ఆయుధమును వసగి ఉన్నారు. అదే సాంగోపాంగాస్త్రము అన్నది. శ్రీ చైతన్యులు అనుయాయులైనటువంటి అద్వైత ప్రభు, నిత్యానందుడు, గదాధరుడు, శ్రీనివాసుడు వంటి వారులను అనుసరించుచు హరే కృష్ణ మహామంత్రమును కీర్తించుటయే ఈ యుగమునందు నారాయణాస్త్రము అయి ఉన్నది. అంటే అక్కడ ధ్రువుడికి నారాయణాస్త్రము ఇవ్వబడింది. ఈ యుగంలో నారాయణాస్త్రము ఏమిటి అంటే హరినామ సంకీర్తన అనమాట. అందుకనే శ్రీమద్ భాగవతంలో కూడా తెలియబడింది, చెప్పబడింది ఏమని అంటే చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చైతన్య మహాప్రభువుగా అవతరిస్తారు. ఆయన ఏం చేస్తారు అని అంటే ఆయన పార్షదులతోటి ఈ కలియుగానికి వస్తారు. మరి ఏమేమి తీసుకొని వస్తారు అంటే ఆయుధాలను తీసుకొని వస్తారు. ఏంటి ఆయన తీసుకొచ్చినటువంటి ఆయుధము అని అంటే హరినామం, హరే కృష్ణ మహామంత్రం. అంటే ఈ కలియుగానికి ఇవ్వబడినటువంటి నారాయణాస్త్రం ఏమిటి అంటే హరినామం. కాబట్టి ఈ హరినామం మాత్రమే మనల్ని రక్షిస్తుంది ఈ కలియుగంలో అనేటువంటి విషయాన్ని మనకి భాగవతంలోనే చెప్పబడి ఉంది. సో అదే విషయం ఇక్కడ ఇక్కడ కూడా ప్రభుపాదుల వారు గుర్తు చేస్తున్నారు మనకి. కాబట్టి ఇక్కడ ధ్రువుడు కూడా ఆ మాయని యక్షుల యొక్క మాయని ఎదుర్కోవడానికి నారాయణాస్త్రాన్ని ఉపయోగించారు. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్, సాంగోపాంగాస్త్రం అంటే వీళ్ళందరితో కలిపి మనకు నేర్పించినదా ప్రభుజీ, లేకపోతే చైతన్య మహాప్రభు తన అనుయాయులతో కలిసి వస్తారు అని? కృష్ణుడే తన అనుయాయులతో కలిసి అంటే ఆ అనుయాయులు ఎవరు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. అద్వైత ప్రభువు, నిత్యానందుడు, గదాధరుడు, శ్రీవాసుడు కలిపి సాంగోపాంగాస్త్రం అంటే అంటే అనుయాయులు మళ్ళీ అస్త్రములతోటి కూడా. సాంగోపాంగాస్త్రం అంటే అస్త్రము కూడా. అస్త్రం ఏమిటి అంటే హరినామం. అస్త్రం అంటే హరే కృష్ణ. వీళ్ళందరితో కలిపి చేసింది మనకి, అందరితో కలిసి అస్త్రమైనటువంటి హరినామాన్ని తీసుకుని వచ్చారు. చాలా చోట్ల విన్నాను ప్రభుజీ ఇది, అక్కడక్కడ నేను వినేటప్పుడు అర్థం కాలేదు. మాయాగుహ్యక నిర్మితాః. క్షిప్రం వినేషుర్ విధురా. క్లేశా జ్ఞానోధయేయత. ఆత్మజ్ఞానము కలిగినంతనే సమస్త భౌతిక క్లేశములు సుఖములు అంతమొందినట్లుగా ధ్రువుడు నారాయణాస్త్రమును సంధించినంతనే యక్ష నిర్మితముకు మాయ శీఘ్రమే నశించెను. ఎప్పుడైతే నారాయణాస్త్రం వేశారో అప్పుడు మాయ మొత్తం కూడా నశించిపోయింది అని చెప్తున్నారు. దానికి ఇంకొకటి చెప్తున్నారు చూడండి, ఇంకొక ఉపమానం కూడా చెప్తున్నారు. ఇప్పుడు అలానే మనం కూడా మాయను జయించాలి అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. సో మనం కూడా ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు మనం మాయను జయించగలము. అదేవిధంగా ఈయన కూడా యక్షుల యొక్క మాయను నారాయణాస్త్రంతో జయించారు అని చెప్తున్నారు. శ్రీకృష్ణుడు సూర్యుని వంటి వాడు, మాయ అంధకారము వంటిది. అంధకారం అనగా వెలుగు లేకపోవుట అని భావము. అదేవిధంగా మాయ అనగా కృష్ణభక్తి భావన లేకపోవుట అని అర్థము. కృష్ణభక్తి భావన, మాయ అనునవి ఎల్లప్పుడూ పక్కపక్కనే ఉండునట్టివి. కృష్ణభక్తి జాగృతమైనంతనే మాయామయముగు భౌతిక సుఖ దుఃఖములు అంతమొందగలవు. మాయా మేతాం తరంతితే, నిరంతర మహామంత్ర జపకీర్తనములము మనలను మాయ నుండి దూరముగా ఉంచగలవు. అంటే వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు, జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం ఉండదు, కృష్ణ భక్తి ఉన్న చోట మాయ ప్రభావం ఉండదు. సో అదే విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు.
तस्यार शास्त्रम धनुषी प्रयुञ्जतः विनिसृता अविविशुद्धिषद्बलम् यथा वनं भीमरवाः शिखण्डिनः नारायण ऋषि నిర్మితమగు అస్త్రమును ధ్రువుడు సంధించినంతనే బంగారు పిడి కలిగినవి కలహంస రెక్కల వంటి ఈకలు కలిగినవి అయిన బాణములు దాని నుండి బయలువెడినవి భీకరముగా అరుచుచు నెమళ్ళు వనమును ప్రవేశించినట్లు అవి భీకర శబ్దంతో శత్రు సైన్యమును ప్రవేశించినవి. సో అంటే ఆయన వేసినటువంటి నారాయణాస్త్రం వల్ల అనేక అస్త్రాలు అందులో నుంచి బయటకు వచ్చినాయి, అనేక బాణాలు అందులో నుంచి బయటకు వచ్చినాయి. ఆ అనేక బాణాలతో పాటు ఎలా వచ్చిందంటే భీకరంగా నెమళ్ళు అరుస్తుంటే ఎలా వస్తుంటుందో సౌండ్, అలా నెమళ్ళు కూడా అలానే అరుస్తూ వెళ్తాయి అన్నమాట, శబ్దం చేసుకుంటూ గాలిలో ఎగురుతాయి. అదేవిధంగా ఈ బాణాలు కూడా అలా శబ్దంతో వెళ్ళిపోయాయి అనమాట, భీకర శబ్దంతో వెళ్ళి శత్రు సైన్యం ఉన్నటువంటి ప్రదేశంలోకి ప్రవేశించాయి. तैस्तिग्मधारै प्रधने सिली मुखै इतस्ततः पुण्यजना उपद्रुताः तमभ्यधावन् कुपिता उधायुधाः सुपर्ण मुन्नद्ध फणा इवाह इवाहयः ఆ వాడి అయిన బాణములు శత్రు సైనికులను భీతిల్ల చేసినవి, వారు దాదాపు మూర్చనుందినట్లయిరి. అయినను యుద్ధ రంగమున గల పలువురు యక్షులు ద్రువుని పట్ల మిగులు క్రోధితులై ఏదో ఒక విధముగా ఆయుధమును చేపట్టి ఎదుర్కొనిరి. గరుడునిచే కలవరపడిన పన్నగములు పడగలెత్తి దానిని ఎదుర్కొన్నట్లు యక్ష సైనికులు ఆయుధములు ఎత్తి ధ్రువుని ఎదుట ఎదుర్కొన్న సిద్ధపడిరి. అంటే ఈ ఆయుధాలు ఏ విధంగా అయితే వాళ్ళ మీదకు వస్తున్నాయో అవన్నీ చూసినటువంటి వీళ్ళు మూర్చిపోయారన్నమాట. సో మూర్చిపోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఎట్లోగట్లా లెగిసి మళ్ళీ దాన్ని ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అయితే దీన్ని ఒక ఉపమానంతో చెప్పారు. ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక గరుడు ఒక పాముని పట్టుకొని పాముతోటి ఫైటింగ్ చేస్తున్నప్పుడు పాము ఏం చేస్తుందండి, ఇంకా నేను అయిపోయానులే నా పని అయిపోయిందిలే అని చెప్పేసి వదిలేదు. ఆ పడగతోటి గరుడు మీద తిరిగి దాడి చేస్తుంది అనమాట. అంటే అలా దాడి చేయటం అనేది ఓడిపోయాము అని తెలిసినా కానీ దాడి చేయటం అది. సో అలానే యక్షులు కూడా యక్షులని ఆ పాముతో పోలుస్తున్నారు, ధ్రువుడు యొక్క బాణాలని ఈ యొక్క గరుడుతో పోలుస్తున్నారు అనమాట. అంటే గరుడు ధ్రువుడి చేతిలో వాళ్ళు ఓడిపోబోతున్నారు, అయినా సరే వాళ్ళు ఎదురు తిరిగి దాడి చేస్తున్నారు అనమాట. సతాన్ పృషత్సైరభిధావతో మృదే బాహూర్ ఉసిరోధరోధరాన్ నినాయ లోకం పరమర్క మండలం ప్రజంతి నిర్భిద్యా యమూర్ధ్వరేతసః యక్షులు ఆ రీతి అర్జించుటను దాంచిన ధ్రువుడు శీఘ్రమే తన బాణములతో వారిని ముక్కలు ముక్కలుగా ఖండించను. ఆ విధముగా యక్షుల బాహువులను ఉరువులను శిరములను ఉదరములను ఖండించి ధ్రువుడు వారిని సూర్యలోకమునకు పరమైనదియు ఊర్ధ్వరేతస్సులు పొందినదియు అవు లోకమునకు ఉద్ధరించను. అంటే సూర్యలోకమునికి పరమైనది అని అంటే ఏంటి, ఏ లోకం అండి, సూర్యలోకానికి పైన లోకము, సూర్యకాంతి రానటువంటి ప్రదేశం, రానటువంటి చెప్పండి మళ్ళీ, సూర్యలోకానికి పరమైనటువంటి ప్రదేశానికి వాళ్ళని పంపించేశాడు, అంటే పాతాల లోకానికి నీళ్ళు ఉన్నటువంటి భూమి కిందకి పంపించేశారు, పాతాల లోకం.
యక్షులు తిరిగి ఆయన మీదకి దాడి చేస్తుంటే ఆయన మళ్ళీ వాళ్ళని చంపేయడం అనేది జరిగింది. వాళ్ళ చేతుల్ని కాళ్ళని ముక్కలు ముక్కలు చేసేసారు అనమాట. చేసేసి వాళ్ళందరినీ ఖండించేసి ధ్రువుడు వాళ్ళని సూర్యలోకానికి పరమైనటువంటి లోకానికి పంపించేశారు. భగవాను చేత కానీ భక్తుల చేత కానీ చంపబడుట భక్తులు కాని వారికి మంగళకరం. యక్షులు విచక్షణారహితముగా ధ్రువుని చే చంపబడినను ఊర్ధ్వ రేతసులకు బ్రహ్మచారులు మాత్రమే పొందినటి లోకమును చేరగలిగిరి. నిరాకారవాది జ్ఞాని లేదా భగవాను చే చంపబడిన దానవుడు బ్రహ్మలోకమును అంటే సత్యలోకము పొందినట్లు భగవద్భక్తులతో చంపబడిన వారు కూడా సత్యలోకమునకు పొందుదురు. ఇచ్చట వర్ణించబడినటువంటి సత్యలోకమును చేరుట మనుషుడు సూర్యలోకమును అధిగమించవలనని అధిగమించవలను అంటే సూర్యలోకానికి పరమైన లోకము అంటే సూర్యలోకానికి అధిగమించినటువంటి లోకం అటండి. అది కూడా బ్రహ్మలోకం పైన కదా ప్రభుజీ పైన రైట్ మదర్ అధోలోకం కాదు ఇది. సారీ అంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళు పాపాత్ములే అయినా కానీ భక్తుడితో చంపబడ్డారు కాబట్టి అధోలోకానికి వెళ్ళలేదు. అతడు వర్ణించబడినటువంటి సత్యలోకమును చేరుటకు మనుషుడు సూర్యలోకమును అధిగమించవలను. కనుకనే సంహారం ఎల్లప్పుడూ చెడ్డది కాదు. సంహార కార్యము భగవాన్ చేత కానీ భక్తుని చేత కానీ లేక మహాయజ్ఞముల కానీ జరిగినచో అది ఆ విధముగా చంపబడినటువంటి జీవుని లాభము కొరకే అయి ఉన్నది. భగవానుడు లేక భక్తులు కావించిన సంహారముతో పోల్చినచో నామమాత్ర లౌకిక అహింస తుచ్ఛమైనది. రాజు కానీ ప్రభుత్వము కానీ హంతకునికి మరణశిక్ష విధించినచో అది ఆ నేరస్తునికి లాభదాయకమే. ఏలైనా ఆ విధముగా అతడు సమస్త పాప ఫలముల నుండి బయటపడిన వాడు కాగలడు. అంటే భగవంతుడు తోటి చంపబడినటువంటి రాక్షసులు మరి ఉత్తమ లోకాలకు వెళ్తారు కదండి, భగవద్ధామానికి కూడా వెళ్తారు. అంటే వాళ్ళు నిరాకారం వరకు వెళ్తారు కొంతమంది. సో అలాంటప్పుడు మరి భక్తులతోటి జరగబడేటువంటి సంహారం కూడా అలాంటి సంహారమే. దాని వలన చనిపోయినటువంటి వాళ్ళకి ఏమీ నష్టం రాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అది మంచిదే. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో హత్య కూడా మంచిదే అని చెప్తున్నారు. అది ఎక్కడెక్కడ అంటే భగవంతుడితోటి చంపబడినప్పుడు, భక్తులతోటి చంపబడినప్పుడు, యజ్ఞంలో చంపబడినప్పుడు, ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ శ్లోకం నందు ఊర్ధ్వరేత సహా అంటే వీర్యస్ఖలనము చేయనట్టు బ్రహ్మచారు చేయనట్టు బ్రహ్మచారుడు మిగులు ప్రధానమైనది. బ్రహ్మచర్యం ఎంత ముఖ్యమైనదనగా మనుషుడు ఎట్టి తపోనిష్టలను కానీ వేద నిర్దేశితముగు అనుష్ఠానమును కానీ చేయకుండాను కేవలం విశుద్ధ బ్రహ్మచారిగా కొనసాగించో మరణానంతరము సత్యలోకమున చేయగలడు. సాధారణంగా మైథున సుఖమే ఈ భౌతిక జగమునందరి సమస్త క్లేశములకు కారణము. వైదిక నాగరికత ఎందు మైథున సుఖము పలు విధములుగా నియంత్రించబడినది. మానవ సంఘమును కేవలం గృహస్థులకే మైథున సుఖమునకు అనుమతి కలదు. ఇతరులందరికీ దాన్ని దూరముగా ఉండవలను. ముఖ్యముగా ఈ కాలపు జనులకు దాని యొక్క విలువ తెలియదు. నిజమునకు వారు భౌతిక గుణములతో చిక్కుబడి ఉండి జీవన సంఘర్షణను అనుభవించుచుందురు. ఊర్ధ్వరేత సహా అను పదము విశేషముగా మాయావాద సన్యాసులను సూచించుచున్నది. కానీ మనుషుడు బ్రహ్మలోకమునకు ఎగిరిను తిరిగి వెనుకకు రావలసియే ఉండునని భగవద్గీత ఎందు భగవానుడు పలికెను. అనగా నిజమైనటువంటి ముక్తి కేవలం భక్తి యోగము ద్వారానే లభించగలదు. భక్తి ద్వారా అతడు బ్రహ్మలోకమునకు పరమగా ఏగుటయే కాక అనగా ఏగుటయే అనగా పునరావృత్తి రహితమగు ఆధ్యాత్మిక లోకమును చేరుటయే దానికి కారణం. ముక్తిని బడిసంతిమని మాయావాద సన్యాసులు మిగులు గర్వించి ఉండవచ్చునేమో కానీ భక్తితో భగవాన్ని దరిచేరినదే నిజమైనటువంటి ముక్తి ఏమాత్రమూ సాధ్యపడదు. ఈ విషయమునే హరిం వినాన శృతిం తరంతి శ్రీకృష్ణుని కరుణ లేకుండా ఎవరును ముక్తి నొందజాలరు అని చెప్పబడినది. సో ఇక్కడ చూడండి, మాయావాదులు ఏమనుకుంటారు అంటే నిరాకార బ్రహ్మానికి వెళ్ళిపోయి మేము ముక్తిని సాధించేసాము అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిరాకార బ్రహ్మం వరకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తిరిగి పతనం చెందాల్సిందే, భౌతిక లోకానికి తిరిగి రావాల్సిందే అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అది నిజమైనటువంటి ముక్తి కాదు. ఎప్పుడైతే మనం తిరిగి రానటువంటి లోకానికి వెళ్తామో అది నిజమైనటువంటి ముక్తి. అందుకనే ఇక్కడ భగవంతుడు పునరావృత్తి రహితమైనటువంటి ఆధ్యాత్మిక లోకానికి వెళ్తావు నువ్వు అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్తారన్నమాట. అంటే అది కృష్ణుడు కరుణ లేకుండా అది సాధ్యమవదు. ఇంకొకటి, ఆజన్మ బ్రహ్మచారులుగా ఎవరైతే ఉంటారో, అంటే ఆజన్మ బ్రహ్మచారులుగా అంటే ఇప్పుడు బయటికి వివాహం చేసుకున్నంత మాత్రాన బ్రహ్మచారులు ఏం కారు. సో ఎవరైతే వీర్యస్ఖలనం కూడా చేయకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని చేపడతారో అలాంటి వాళ్ళు ఏమీ చేయకుండానే వాళ్ళు బ్రహ్మలోకం వరకు వెళ్తారు. సో వాళ్ళ మరణానంతరం
సో అది ఇక్కడ మనకి శాస్త్రం ద్వారా తెలియబడుతుంది. అంటే అలాంటి బ్రహ్మలోకం వరకు వెళ్తారు కానీ వాళ్ళు ఏమి ముక్తిని సాధించి భగవద్ధామానికి వెళ్ళరు. ఇంకా అక్కడి నుంచి కనుక వాళ్ళు ఇంకా కొంచెం ఆధ్యాత్మికంగా వృద్ధి చెందితే నిరాకారం వరకు వెళ్ళగలుగుతారు. ఇంకా తర్వాత భగవంతుడి యొక్క రూపానికి కనుక వాళ్ళు సేవ చేస్తే వాళ్ళు భగవద్ధామానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడి నుంచి కనుక వాళ్ళు పతనం చెందారనమాట, బ్రహ్మలోకం నుంచైనా పతనం చెందొచ్చు, నిరాకార బ్రహ్మం నుంచైనా పతనం చెందొచ్చు. చెందితే కనుక వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక లోకానికి రావాల్సిందే, అంటే ఈ ఈ భూమి మీదకు రావాల్సిందే, మళ్ళీ వాళ్ళు కర్మలు చేయాల్సిందే. సో అది నిజమైనటువంటి ముక్తి కాదు అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు అలా ఆ లోకానికి పంపించబడారు. అంటే వీర్యస్ఖలనం కూడా చేయనటువంటి బ్రహ్మచారులు ఏ లోకానికి అయితే వెళ్తారో ఆ లోకానికి యక్షులను పంపించడం అనేది జరిగింది. భక్తులు ఒక భక్తుడి ద్వారా చంపబడడం వల్ల వాళ్ళకి అర్హత లేకపోయినా కానీ అంత సత్యలోకానికి వెళ్ళడం అనేది సాధ్యమైంది అనమాట. నాగసచిత్రరతేన భూరిషః ఔత్తాన పాధిం కృపయా పితామహః మనుర్జఘాధో పగతః సహర్షిభిః నిజమునకు అపరాధులు కానటువంటి పెక్కురు యక్షులను తన తన మనుమడగు ధ్రువుడు వధించుటను గాంచిన స్వయంభవ మనువు కృపాపూర్ణుడై ఉపదేశమును వసగా మహర్షులను కూడి అతని కడకు అరుదించెను. సో ఈ ధ్రువుడు ఇలా చంపేయటం చూశారు మనువు. సో స్వయంభవ మను, స్వయంభవ మను ఎవరండి? ధ్రువుడికి ఏమవుతారు? తాత అవుతారు. ప్రభుజీ తాత అవుతారు, ఉత్తానపాదుడి తండ్రి. సో ఏం చేశారు మరి ఇప్పుడు ఆయన తమ్ముడు అయినటువంటి ఉత్తముణ్ణి చంపేశారు, కానీ చంపింది కొంతమంది అయితే మరి ఈయన అందరినీ శిక్షిస్తున్నారు కదండి. అందుకనే అమాయకులైనటువంటి కొంతమంది యక్షులను కూడా శిక్షించడం చూసినటువంటి మనువు ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం కోసం మహర్షులతో కూడి ధ్రువుడి దగ్గరికి మనువు రావడం అనేది జరిగింది. తన సోదరుడు యక్షుల ఒకరిచే చంపబడిన కారణం ధ్రువుడు యక్షుల పట్టణముకు అలకాపురిపై దండెత్తాడు. నిజమునకు ఆ పురజనుల్లో ఒకడే, అంటే అందరూ కాదు, ఒక్కడే అతని సోదరుడు ఉత్తముని చంపిన నేరమునకు దోషి అయి ఉన్నాడు. అయినను తన సోదరుని యక్షుడు సంహరించినందుకు ధ్రువుడు వారిపై తీవ్రమైనటువంటి చర్యను గైకొన్నాడు. తత్కారణ యుద్ధం ఆరంభమై అది కొనసాగుచుండెను. ప్రస్తుత కాలమునందు ఇది కొన్ని మార్లు జరుగుతుంది. మనిషి దోషానికి దేశమంతయో దాడికి గురి ఎగుట కొన్ని మార్లు సంభవించి చూడదు. కానీ ఆ విధమైనటువంటి దాడిని మనువు ఆమోదించలేదు. కనుకనే నిరపరాధులకు యక్షులను తన మనువుడకు ధ్రువుడు సంహరించడం ఆపదలిచింది. ఇక్కడ మనం కూడా ఇక్కడ మన ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు యుగంలో కూడా ఇప్పుడు లోకంలో కూడా ఏం జరుగుతుంది అంటే ఎవరో ఒకళ్ళు తప్పు చేస్తే వాళ్ళ కుటుంబం మీద దాడి చేయటం, లేకపోతే వాళ్ళ వంశం మీద దాడి చేయటం, లేకపోతే వాళ్ళ ఊరి మీద దాడి చేయటం, అలా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా కరెక్ట్ కాదు అనేటువంటి విషయం మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే మనువు దాన్ని అంగీకరించలేదు. సో ధ్రువుడు ఒక యక్షుడు చంపితే ఆ యక్షుడి మీద ప్రతీకారం తీర్చుకోకుండా యక్షలోకం మొత్తం మీద ఆయన దండెత్తడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటిది మనువు యొక్క అభిప్రాయం. అందుకనే ఒక దేశం ఇంకొక దేశం మీద యుద్ధం చేయటం కూడా ఏదో ఒక చిన్న కారణం వల్ల చేస్తారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. సో ఆ విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి. అవధీస్త్వమనాగసః మనువు ఇక్కడికి వచ్చారు కదండి. ఇప్పుడు మనువు మాట్లాడుతున్నారు. సో మను ఇట్లు మాట్లాడను, మను ఇట్లు పలికెను, వత్స దయచేసి ఆగుము, అనవసరముగా క్రోధము చెందుట మంచిది కాదు, అది నరకద్వారము వంటిది. వాస్తవముగా నిరపరాధులైనటువంటి యక్షులను చంపి నీవు హద్దుమీరుచున్నావు. ఈ శ్లోకమునందలి అతిరోషేణ అను పదమునకు అనవసరముగు క్రోధముతో అని భావము. ధ్రువుడు అనవసరమైనటువంటి క్రోధపు పరిమితిని దాటినప్పుడు ఆ పాపము నుండి రక్షించుటకు తాతయ్యకు స్వయంభవ మను వెంటనే అరుదించను.
దీనిని బట్టి మనము సంహారము మనము సంహారము చెడ్డది కాదని, కానీ ఆ సంహారము అనవసరముగా కావించబడినప్పుడు లేదా నిరపరాధి యొక్క మనుషుడు సంహరింపబడినప్పుడు అట్టి కార్యము నరకమునకు దారితీయునని తెలుసుకునవచ్చును. ధ్రువుడు మహాభక్తుడైన కారణమున అట్టి పాపకర్మ నుండి రక్షింపబడను. అంటే భక్తుడు ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో కోపం వల్ల నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తే రక్షింపబడతారు, ఒకవేళ ఆయన నిజమైనటువంటి భక్తుడే అయితే. అందుకనే ఇక్కడ మను వచ్చి ఆయన్ని కాపాడుతున్నారనమాట. అంటే ఇప్పుడు కొన్ని రకాల హత్యలు కరెక్టే, దానివల్ల హత్యకు గురయ్యేటువంటి వాళ్ళకి మంచే జరుగుతుంది అని ఇందాక చదువుకున్నాం. కానీ వాళ్ళకి మంచి జరుగుతుంది, ఈయన భక్తుడు కాబట్టి, భక్తుడి చేతిలో వాళ్ళు మరణిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచే జరుగుతుంది. కానీ ఆ మరణించడం అనేది అవసరమా? అది ఎంతవరకు కరెక్ట్? సో నిరపరాధి అయినటువంటి వాడిని చంపడం, ఒక భక్తుడైనా సరే నిరపరాధి అయినటువంటి వాడిని చంపడం, నిరపరాధికి మంచి జరుగుతుంది కదా, నిరపరాధి అయినటువంటి వాడిని చంపడం అనేటువంటి భక్తుడికి మంచిది కాదు. కాబట్టి ఒక 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 సందర్భంలో ధ్రువుడు కూడా తన కోపాన్ని అధిగమించేశాడు. సో కోపాన్ని దాటి అంటే కోపంలో కూడా పరాకాష్ఠకి చేరిపోయారనమాట. అంటే ఇది కూడా అనవసరమైనటువంటి కోపంగా మారిపోయింది అది. సో అందుకనే ఆయన ఆపటం కోసం మనవి వచ్చేసారు. దేశం యొక్క శాంతి భద్రతలను కాపాడు నిమిత్తమే సంహార కార్యము క్షత్రియునికి అనుమతింపబడింది. ఎటువంటి కారణము లేకుండా సంహార కార్యము చేపట్టుటకు లేదా హింసకు ఒడిగట్టుటకు అతనికి అనుమతింపబడదు. హింస నిక్కముగా నరకద్వారమే అయినప్పటికీ దేశం యొక్క శాంతి భద్రతల పరిరక్షణకు అది కూడా అవసరమే. సోదరుడు ఉత్తమను చంపినందులకు యక్షులలో ఒకడే శిక్షార్హుడు అయిన కారణం ధ్రువుని సమస్త యక్ష సంహార కార్యమును మనువు నిరాకరించరు. కానీ ప్రస్తుత యుద్ధ విధానమున నిరపరాధులకు అమాయక పౌరులపై దాడి జరుగుటయు మనము గాంచవచ్చును. మను సిద్ధాంతమును అనుసరించి అటువంటి యుద్ధము ఘోరముగు పాపకార్యం. అంతేగాక ప్రస్తుత సమయమున నాగరిక దేశములు అమాయక జంతువులను చంపుటకై కబేళాలను అనవసరముగా నడుపుచున్నవి. ఏదేని దేశము శత్రువులచే దాడి చేయబడి పౌరుల మూకుమ్మడి సంహారం జరిగినప్పుడు అది వారి పాపఫలమే అని భావించవలెను. అది ప్రకృతి నియమము. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనవసరంగా ఎవరిని కూడా చంపకూడదు, అది పాపకార్యము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ ధ్రువుడు చేస్తున్నటువంటిది కూడా హద్దు మీరి చేస్తున్నావు అనేటువంటి విషయం హెచ్చరించడం కోసం మనువు వచ్చారు. సో మనువు చెప్పినటువంటిది మనకి యాక్చువల్గా మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ కూడా మను సంహితని అనుసరించే మనం రూల్స్ అన్ని కూడా మనం ఫాలో అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనువు ఏదైతే ఒక ఇది చెయ్యకూడదు అని చెప్తున్నారో అది మనం కూడా ఆచరించాలి అని చెప్తున్నారు. వధోయదు పదేవానాం ఆరబ్ధస్తే అకృతైనసాం వత్స, నీవు చేపట్టినట్టి పాప రహితులకు యక్షుల సంహార కార్యము ప్రామాణికులచే ఆమోదయోగ్యము కానిది. ధర్మాధర్మ నియమములు ఎరిగిన మన వంశమునకు అది తగనిది. మనం చెయ్యకూడనటువంటి పని నువ్వు చేస్తున్నావు, ధర్మము అధర్మము తెలిసినటువంటి వంశము మంది కాబట్టి మనం అమాయకుల్ని చంపకూడదు, ఎవరైనా సరే ప్రామాణికులు దాన్ని అంగీకరించరు అనేటువంటి విషయం చెప్తున్నారు. వత్స, సోదరుని పట్ల నీవు మిక్కిలి అనురాగమును కలిగి ఉన్నావని, యక్షుల చే అతను చంపబడటం వలన మిగులు దుఃఖితుడమైతమనియు నిరూపితమైనది. కానీ ఈ విషయము ఒక్క మారు ఆలోచింపు. ఒకే ఒక్క యక్షుని అపరాధమునకు నీవు అమాయకులకు పెక్కుడు యక్షులను వధించితి. నాయం మార్గో హి సాధూనాం యదాత్మానం పరాగృహ్య పశువద్భూత వైషసం
మనుషుడు దేహాత్మ భావనను కలిగి ఉండరాదు. జంతువుల వలె ఇతర ప్రాణులను వధించుట అతనికి తగదు. దేవదేవుని భక్తి యోగ పదమును అనుసరించుచు సాధు పురుషులచే అది విశేషముగా నిషేధింపబడినది. అంటే ఒక భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సిన కర్మ ఇలా ఉండకూడదు. దేహాత్మ భావనలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఇలాంటి కర్మలు చేస్తారు. ఇప్పుడు ఒక ఒక విధ్వంసం చేసినా కానీ అది భగవంతుడి యొక్క అనుమతితోనే చేయాలి, భగవంతుడు అంగీకరించే విధంగానే చెయ్యాలి, భగవంతుడు దృష్టిలో కూడా అది ఒప్పు అన్నప్పుడే అది చెయ్యాలి. తప్ప భగవంతుడి దృష్టిలో అది తప్పు అవుతుంది అన్నప్పుడు అది చేస్తే అది భక్తి యోగం కాదు. అందుకని ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేశాడు, అర్జునుడు యుద్ధము భగవంతుడు అంగీకారంతో చేశాడు, అప్పుడు అది తప్పు అవుతుంది. భగవంతుడు అంగీకారం లేకుండా భగవంతుడి దృష్టిలో అది తప్పు అన్నటువంటి యుద్ధం కూడా చేస్తే అది అన్యాయం అవుతుంది అన్నమాట. ఇక్కడ ఒక యక్షుడు తప్పు చేశాడు, ఒక యక్షుడు తప్పు చేస్తే ఆ యక్షుడితోటి పోకుండగా మిగిలినటువంటి అమాయకులైనటువంటి మిగిలిన యక్షులను కూడా చంపేయటం, అది కూడా ప్రతీకార భావం ఎంతగా ఉందండి అంటే ఇంకా 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 ఎంతమంది వస్తే అంతమందిని చంపేయాలి అనేటువంటి భావం. ఇది విశేషంగా సాధువులు దీన్ని అంగీకరించరు అని చెప్తున్నారు. సాధువులు అంటే ఎవరండి? సాధువులు అంటే భక్తులు. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులో అలాంటి వాళ్ళు ఇలాంటి పని చేయకూడదు, అలాంటి వాళ్ళు ఇలాంటి పని కూడా అంగీకరించరు అనేటువంటి విషయం చెప్తున్నారు. సాధూనాం హృషికేశాను వర్తినాం అను పద సమూహము మిగిలిన ప్రధానమైనది. సాధువు అనగా సాధు మహాత్ముడు అని భావము. ఇంతకు సాధువుడు ఎవరు? దేవదేవుడు హృషికేశుని భక్తి యోగ పదమును అనుసరించు వాడే సాధు పురుషుడు. ఈ విషయమునే నారద పంచరాత్రము హృషికేశేన హృషికేశ సేవనం భక్తి రుచ్యతే అని పలికినది. అనగా ఇంద్రియములతో దేవదేవుడు శ్రీకృష్ణుని ఉపయుక్తముగు సేవను గూర్చడి భక్తి అనబడు. కనుక భక్తి యోగమునందు నెలకొనిన వాడు ఎందులకై ఇంద్రియ భోగములకు అర్హులు చాచవలను? ధ్రువుడు భగవానుని విశుద్ధ సేవకుడనియు ఎందులకై అతడు అనవసరముగా జంతువుల వలె దేహాత్మ భావంలో నెలకొని ఉండవలెననియు మనువు పలుకుచున్నాడు. వేరొక జంతువు దేహము తన ఆహారం అని జంతువు తలచుచుండును, ఆ భావనలో అది దానిపై దాడి చేయడు. మానవుడు ముఖ్యముగా భగవద్భక్తుడు ఆ రీతి వర్తించరాదు. సాధు పురుషుడు అనవసరముగా ఎన్నడను జంతువులను వధించరాదు. ఒక జంతువు ఇంకొక జంతువు మీద ఆధారపడినట్లు మనిషి ఇంకొక జంతువు మీద ఆధారపడకూడదు. ఆధారపడితే ఏమవుతుందని మనం కూడా జంతువులా మారిపోయినట్లు అనమాట. ఒక జంతువులాగా ప్రవర్తించకు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సర్వభూతాత్మ భావేన భూతావాసం హరిం భవాన్ ఆరాధ్యాపధురారాధ్యం విష్ణోస్తత్ పరమం పదం. వైకుంఠ లోకమున హరినామమును నందగలుగుట హరివాసము నందగలుగుట మిగులు దుర్లభమైనది. కానీ నీవి ఎంతటి భాగ్యవంతుడు అనగా సమస్త జీవులకు పరమ పదమగు భగవాను అర్చించి నీవు ఆ లోకమును చేరుట ఇదివరకే నిశ్చయింపబడి ఉన్నది. అంటే ఎవరికైనా సరే భగవంతుడితో కలిసి నివసించటము అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అంటే భగవంతుని యొక్క ధామంలోకి వెళ్ళి నివసించటం అనేటువంటి అలాంటిది అది అతి దుర్లభమైనటువంటిది. అలాంటిది నీ యొక్క సాధనతోటి నీ యొక్క భక్తితోటి భగవంతుడిని మెప్పించి నువ్వు హరివాసం అంటే వైకుంఠ లోకంలో నివసించడం అనేటువంటిది ఖాయం చేసుకున్నావు. అంటే ఈయన బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. సో అలాంటి ఆ లోకానికి చేరడం అనేటువంటిది నీకు నిశ్చయమైనది ఆల్రెడీ. అది సమస్త జీవులకి కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటి విషయం చెప్తారు. అంటే శుద్ధ భక్తుడు అనమాట. ఒక శుద్ధ భక్తుడైనటువంటి వ్యక్తి యొక్క కర్మలు ఇలా ఉండకూడదు అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఆత్మ పరమాత్మల ఆశ్రయము లేనిదే జీవుల దేహములకు మనుగడ లేదు. ఆత్మ పరమాత్మునిపై ఆధారపడి ఉండడు. ప్రతిదీను భగవాన్ని పైననే పూర్తిగా ఆధారపడి ఉన్నందున ఆ దేవదేవుడు ఇచ్చట భూతావాస అని పేర్కొనబడినాడు. యుద్ధమును ఆపమని మనువు అభ్యర్థించినప్పుడు క్షత్రియునిగా ధ్రువుడు అతనితో వాదము చేయగలిగిన వాడే. శత్రువుతో యుద్ధము చేయుట క్షత్రియునిగా అతని ధర్మమని అతడు వాదన చేయగలిగి ఉండవచ్చును. కానీ ప్రతి జీవుడును భగవాను నివాస స్థానము అనగా భగవన్ మందిరమే కనుక అనవసరముగా ఏ జీవిని కూడా చంపుట అనుమతింపబడలేదు అని
అతనికి ముందుగానే సూచించబడినది. అంటే ఇప్పుడు ప్రతి జీవి కూడా, ప్రతి జీవి యొక్క శరీరం కూడా భగవంతుడి యొక్క మందిరమే. సో నువ్వు క్షత్రియుడివే కావచ్చు, క్షత్రియ ధర్మమే నువ్వు పాలించవచ్చు, కానీ అలా అద్దులు మీరి దండెత్తి ఇంకొక రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని నిర్మానుష్యంగా చంపేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా చేస్తే ఏమిటి, ఇప్పుడు ప్రతి శరీరంలోనూ జీవుడితో పాటు పరమాత్మ కూడా ఉన్నారు. అంటే ఏంటి, ప్రతి శరీరం కూడా భగవంతుడి యొక్క మందిరం, సో భగవంతుడి యొక్క ఆశ్రయం, సో అలాంటి దాన్ని నాశనం చేయకు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొక శ్లోకం చదవండి. సత్వం హరేరనుధ్యాత అనుశిక్షన్ సతామృతం. నీవు విశుద్ధ భక్తుడు కనుక శ్రీహరి ఎల్లప్పుడూ నిన్ను గూర్చి చింతించుచుండును. ఆ దేవదేవుని ఆంతరంగిక భక్తులందరి చేతను నీవు మిగులు గౌరవింపబడితివి. ఆదర్శప్రాయమగు నడవడికను చూపుటకే నీ జీవితము ఉద్దేశించబడినది. కనుకనే ఎందులకు నీవిటి హేయమగు కార్యమును చేపట్టితివి అని నేను ఆశ్చర్యపొందుచున్నాను. సో నువ్వు ఇంకొకరికి ఉదాహరణగా ఉండాలి. నిన్ను భక్తులు కూడా కీర్తిస్తారు, భక్తులు కూడా గౌరవిస్తారు, భగవంతుడు కూడా నిన్ను స్మరిస్తూ ఉంటారు. శుద్ధ భక్తుని భగవంతుడు కూడా స్మరిస్తారు. సో అందుకని నీవు ఇంకొకరికి ఉదాహరణగా ఉండే విధంగా కర్మలు చేయి. ఇలాంటి కర్మ చాలా హేయమైనటువంటి కర్మ, ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అడుగుతున్నారు. ధ్రువుడు విశుద్ధ భక్తుడు, ఎల్లప్పుడూ భగవత్ చింతన చేయుటకే అలవాటు పడినవాడు. ఆ విధముగా కేవలం తననే 24 గంటలు తలపోయి విశుద్ధ భక్తులను భగవానుడు నిరంతరము తలుచుచుండు. శ్రీకృష్ణుని తప్ప మరి ఏ ఇతర విషయమును భక్తుడు ఎరుగునట్లుగా ఆ దేవదేవుడు కూడా అతని భక్తుని విషయమున తప్ప మరి ఏ ఇతరమును ఎరగడు. ఈ విషయమునే స్వయంభవమును ధ్రువునికు ఇట్లు తెలియజేయుచున్నాడు. నీవు విశుద్ధ భక్తుడు, భక్తులందరూ నిన్ను మిగులు గౌరవించుచున్నారు, కనుక ఇతరులు చూసి నేర్చుకున్నట్లుగా నీ ఆదర్శప్రాయముగా పనిచేయవలసి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో నీవు దోషరహితులకు పెక్కురు యక్షులను వధించుట నిక్కముగా ఆశ్చర్యకరము. సో నువ్వు ఇంకొకరికి ఉదాహరణగా ఉండేలాంటి కర్మలు చేయి, నువ్వు ఇలా చేస్తే అది చాలా ఆశ్చర్యంగా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నాను. ఇక్కడ ఆపుదామండి ఈరోజు. మిగిలింది మళ్ళీ 13వ శ్లోకం నుంచి రేపు చదువుదాము. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ ఒక చిన్న సిల్లి క్వశ్చన్ అనుకోండి, ప్రభుజీ చిన్నది అడుగుతున్నా. మరి అది భగవద్గీతలో కృష్ణ భగవానుడిని అడుగుతారు కదా ప్రభుజీ, అంటే మనకు తెలియచేసేటట్టు. మరి అందరూ పాపం చేయలేదు కదా దుర్యోధన సైడ్ ఉన్నప్పుడు, వాళ్ళు కూడా చనిపోతున్నారు కదా, దానికేంటి అనేసి అని అన్నదానికి ఆయన చెప్తారు కదా ప్రభుజీ. మరి ఇక్కడ మనందరూ పాపం చేయలేదు అని కాదు మాతాజీ, వాళ్ళందరూ కూడా దుర్యోధనుడికి సపోర్ట్ చేశారు. దుర్యోధనుడికి సపోర్ట్ చేశారు, దుర్యోధనుడి బలం పెంచారు, వాళ్ళందరి బలం చూసుకుని దుర్యోధనుడు అలా చేశాడు. అంటే అందరూ చేస్తుండకపోవచ్చు అని అనుకోవచ్చు కదా ప్రభుజీ, అంటే వాళ్ళ సైడ్ పుట్టారు పెరిగారు కాబట్టి, అంటే వాళ్ళు పోషిస్తున్నారు దుర్యోధనుడు వాళ్ళ పోషణలో తింటున్నారు అనే ఉద్దేశంతో కదా ప్రభుజీ, వాళ్ళ తిండి తింటున్నారు కాబట్టి వాళ్ళ ఉప్పు తింటున్నారు. ఇప్పుడు ఇప్పుడు దుర్యోధనుడికి ఎందుకు అంత అహంకారం? వాళ్ళందరూ ఉన్నారనే బలం ప్రభుజీ, వాళ్ళందరూ ఉన్నారు కదా మరి ఆయన వెనకాల. అవును ప్రభుజీ. మేము నీకు లేవు, నువ్వు తప్పు చేస్తే మేము ఉండవు నీ వెనకాల అని అన్నారు వాళ్ళు. మరి ఇక్కడ కూడా అదే కదా ప్రభుజీ, సారీ నేను అంటే ఆర్గ్యూ చేయాలని కాదు ప్రభుజీ, అంటే ఊరికే తెలుసుకోవడానికే ప్రభుజీ, అంటే ఆ సందర్భానుసారంగా ఎలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక యక్షుడు చంపాడు, ఆ యక్షుడు చంపినప్పుడు వెనకాల ఈ యక్షులు అందరూ ఉన్నాను నేను ఉన్నాను నువ్వు చంపు అని అనలేదు ఇక్కడ వీళ్ళు. అందరూ వచ్చారు కదా ప్రభుజీ మరి యుద్ధానికి, దండెత్తినప్పుడు యుద్ధం చేయాలి కదా మాతాజీ. అదే ప్రభుజీ, దండెత్తి ఇక్కడ మనవు వద్దంటున్నారు, అక్కడ కృష్ణ భగవానులు అలా చెప్పారు కదా ప్రభుజీ, అందుకని అక్కడ సందర్భం వేరు ఇక్కడ సందర్భం వేరు మాతాజీ. అక్కడ అక్కడ వాళ్ళ బలం చూసుకుని దుర్యోధనుడు చేసినటువంటి తప్పు కార్యాలన్నీ కూడా ఓకే. సో అప్పుడు వాళ్ళు నువ్వు తప్పు చేస్తున్నావు, ఒకవేళ పాండవులు నీ మీద యుద్ధం చేస్తే నేను మీకు సపోర్ట్ చేయము అని వాళ్ళు చెప్పలేదు. ఇంకోటి విషయం, వాళ్ళు తప్పు చేస్తున్న విషయం వీళ్ళకి తెలుసు అయినా ఆపలేదు.
ఓకే అయినా ఆపలేదు. ఇంకొకటి ఆయన తప్పుడు దారిలో యుద్ధం చేయడానికి వెళ్తున్నా కానీ మీ వెనకాల మేము ఉన్నాం అని చెప్పేసి వెళ్ళారు వీళ్ళు. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ యక్షుడు చంపాడు, యక్షుడు చంపినప్పుడు మిగిలిన యక్షులు మేమున్నాం చంపు అని అనలేదు. మరి అందరూ రాళ్ల వర్షం కురిపించడము ఇట్లా మాయలు చేయడం చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయకపోయినా నా మీద ఎవరైనా దండెత్తితే నేను ఎదురు తిరగద్దా? తిరగాలి. అదే చేశారు వాళ్ళు. మరి అక్కడ కూడా దుర్యోధనుని ఒక్కళ్ళని వాళ్ళ 100 మందిని సంహరించొచ్చు కదా ప్రభుజీ. అవును మాధవ. శ్రీకృష్ణ ప్రభుజీ 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 అక్కడ భారతంలో వచ్చేసి ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు వాళ్ళందరూ చూస్తూ నిలబడ్డారే గాని ప్రోత్సహించినట్లుగా ఖండించలేదు, ఖండించని వాళ్ళందరూ చంపబడ్డారు ప్రభు కురుక్షేత్రంలో. అందువల్లే వాళ్ళు శిక్షార్హులు అయ్యారు యుద్ధంలో. కౌరవులందరూ కూడా చూస్తున్న వారందరూ కూడా కౌరవులను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ మరణానికి ఖచ్చితంగా కారణం అదే ప్రభు. ఇప్పుడు ద్రౌపదికి వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అంగీకరించకపోతే సభ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. పోలేదు, వాళ్ళు పోలేదు. వాళ్ళందరూ చంపబడ్డారు ప్రభుజీ. ఎవరైతే కౌరవ సభలో ఉన్నారో ఆ టైంలో పెద్ద పెద్ద రాతిరథ మహారథులు అయితేనేమి, ఈయన 100 మంది తమ్ముళ్ళు అయితేనేమి, అంటే మీ చిన్న చిన్న సైనికులు ప్రభుజీ. నేను అంటే అక్కడ ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలని అని సైనికుల గురించి అది కరెక్ట్ గా చెప్పారు. కృష్ణుడు కూడా అక్కడ అదే కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒక అధర్మ వాళ్ళ సొంత ధర్మాలని ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ సొంత ధర్మాలని. అందుకనే కృష్ణుడు ఏమంటారు, నీ అన్ని ధర్మాలని వదిలిపెట్టి నా దగ్గరికి శరణు వేడు అని అంటారు. వాళ్ళ సొంత ధర్మం ఏంటి? భీష్ముడు ఏంటి, నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞకి నేను కట్టుబడి ఉండడం నా ధర్మము అనుకున్నాను. భీష్ముడు తన ప్రతిజ్ఞకి కట్టుబడి ఉండడం వల్లనే ఇదంతా జరిగింది. కృష్ణుడు ఏమంటారు, అవసరమైతే ధర్మం కనుక ఇప్పుడు నీ ప్రతిజ్ఞ వలన అధర్మానికి సపోర్ట్ చేయాల్సి వస్తున్నప్పుడు ఆ ప్రతిజ్ఞను కూడా వదిలేయాలి అంటారు కృష్ణుడు. ప్రతిజ్ఞకి కట్టుబడి ఉండడం అనేది ధర్మం కాదు, అవసరమైతే మాట తప్పాలి కూడా. ఎప్పుడు నువ్వు మాటకి కట్టుబడి ఉండడం వలన అధర్మం జరుగుతూ ఉన్నప్పుడు అయినా సరే నువ్వు మాటకి కట్టుబడి ఉండడం అనేది ధర్మం కాదు. అర్థమైంది మాతాజీ? సో భీష్ముడు సైనికుల గురించి ఒక్కటే అర్థం కలిగింది. సైనికులు, చిన్న చిన్న సైనికులు, చిన్న సర్వెంట్స్, సైనికులు అందరూ. ఇంకా అది దాని గురించి మనం ఏం చెప్పలేము మాతాజీ. సైనికులు అది కాదు ప్రభుజీ, అంటే కృష్ణ అక్కడ ఉండి అలా అన్నారు. ఇక్కడకొసారి మను గారు వచ్చి ఇక్కడ ఆపమని చెప్తున్నారు. నాకు అక్కడ కాన్సెప్ట్, అక్కడ సందర్భం వేరు, ఇక్కడ సందర్భం వేరు. ఇక్కడ యక్షులందరూ కూడా, ఇక్కడ యక్షులందరూ కూడా ఇప్పుడు ఉత్తముణ్ణి చంపినటువంటి యక్షుడికి వెనకాల ఉండి నువ్వు చంపు అని అనలేదు వీళ్ళు. లేకపోతే ఆయన చంపుతుంటే వీళ్ళు చూస్తూ నిలబడలేదు. ఓకే మాతాజీ. సో వీళ్ళు చంపాడు, ఆయన చంపాడు అలా అని ఇప్పుడు చంపాడు కదా అని చెప్పేసి ఇప్పుడు ఉత్తముడు రాజ్యం మీదకి వాళ్ళు ఏం దండెత్తిపోలేదు. యక్షులు వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉన్నారు. ధ్రువుడే కోపంతో యక్షుడు ఎవరో చంపారని చెప్పేసి యక్షులు అందరి మీదకి యుద్ధం చేయడానికి వచ్చేసారు. మరి ఒక రాజ్యం మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మరి మిగిలిన ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తిరగబడతారు. అదే చేశారు వాళ్ళు. అవసరమైతే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని శక్తుల్ని ఉపయోగిస్తారు. మాయను కూడా ఉపయోగించారు వాళ్ళు. సో ఒక లెవెల్ వరకు ఓకే, కానీ ఇప్పుడు అది శృతి మించిపోయింది. ఇప్పుడు అందుకనే మనం వచ్చేసి చెప్తున్నారు, నువ్వు అవసరానికి మించి కోపాన్ని చూపిస్తున్నావు, ఈ కోపం ఒక భక్తుడికి మంచిది కాదు, నువ్వు భగవంతుడితో అనుగ్రహాన్ని పొంది ఉన్నావు, నువ్వు భగవద్ధామానికి వెళ్ళడం అనేది రిజర్వ్ అయిపోయింది నీకు, కాబట్టి నీ యొక్క కర్మలు ఇంకొక భక్తుడికి ఉదాహరణగా ఉండే విధంగా ఉండాలి, కాబట్టి యుద్ధాన్ని ఇక్కడ ఆపు అని మనకు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ వరకు, ఇప్పుడు ఆయనకు కోపం రావడం వరకు ఓకే, ఓకే, అక్కడ వరకు అంతవరకు జరుగుతున్నంత వరకు మనం వచ్చి ఆపలేదు. ఎప్పుడైతే ఆ కోపం మితిమీరిందో అప్పుడు వచ్చారు ఆయన. కన్విన్స్ అయ్యారా మాతాజీ? సత్యవతి మాతాజీ ప్రభుజీ అంటే అలా కాదు ప్రభుజీ. ఇప్పుడు అది ఆయన వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు అవమానంగా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా లేరు కదా ప్రభుజీ, అదొక్కటే నాకు. అంటే వాళ్ళు లేరు ఆ సమక్షంలో, ఆ టైంలో లేరు వాళ్ళు. వాళ్ళ వెనక వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు వాళ్ళ తిండి తింటూ చేస్తున్నారు, అదొక్కటే నేను అది చదివినప్పుడు నాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చేసరికి మను గారు వచ్చి అనేసరికి ఇప్పుడు ఈయన కూడా యక్షుడు
ఆయన చంపి ఉత్తముని చంపేటప్పుడు వీళ్ళందరూ ఉన్నారో లేదో తెలీదు. అక్కడ అంతే కదా ప్రభుజీ, అసలు మామూలుగా మనము భగవద్గీత చదివిన ప్రకారము అలా ఉంది కదా ప్రభుజీ. కృష్ణ కృష్ణ కూడా లేరు ఫస్ట్, మామూలుగా ఆయన ఆయన దగ్గర అక్కడ ఉండిపోయారు. సో జరిగినప్పుడు ఇట్లా అవమానమైంది అంతా తెలుసుకుని, ఆయనకి తెలియంది లేదు మనకు తెలియ చెప్పడానికి. వాడు భీష్ముడు అందరు అతిరథ మహారథులు అందరూ ఉన్నారు ప్రభుజీ. చిన్న చిన్న సైనికులు అయితే సభలో ఉండరు కదా ప్రభుజీ, వాళ్ళందరూ ఆయన వైపు ఉన్నారు కాబట్టి యుద్ధం చేశారు అని అంతవరకే తెలుసు. అంటే ఇక్కడక్కడ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారు అనేసి అని భీష్ముడు ద్రోణ గురించి మాట్లాడలేదు, మీరు సైనికుల గురించి మాట్లాడుతున్నారు అంతేనా? ఎస్ ప్రభుజీ, అంతే అంతే, అదొక్కటే. ఇక్కడ అంతే సైనికులని అనుకున్నాను. సపోజ్ వీళ్ళందరూ ఇప్పుడు ఆ యక్షుడేమి యక్షలోకానికి రాజు కాదు, ఆయన రాజు కాదు ప్రభుజీ, ఊర్లో ఒక ప్రజ. ఓకే, ఒక ప్రజ ప్రజ. ఇప్పుడు రాజు పెట్టినటువంటి ఫుడ్ తిన్నవాడు రాజు పాపాన్ని పొందుతాడు. ఇక్కడ రాజుని శిక్షింపబడ్డే రాజుని ఏ విధంగా అయితే రాజు తప్పుకి ఏ విధంగా అయితే శిక్షింపబడతాడో అలానే ఆ రాజు పెట్టినటువంటి ఫుడ్ తిన్నటువంటి ప్రజలు కూడా శిక్షింపబడతారు. కానీ ఇక్కడ యక్షుడు పెట్టినటువంటి ఫుడ్ తోటి మిగిలిన యక్షులు తినలేదు కదా. అదే ప్రభుజీ, ఇక్కడేమి యక్షుడు చంపిన యక్షుడు ఏమి రాజు కాదు, యక్షలోకానికి ఏమి రాజు కాదు ఆయన. ఈయన మీద వాళ్ళందరూ ఆధారపడలేరు, ఈయన పాపం వాళ్ళందరికి రాదు. ఇప్పుడు అర్థమైంది అంటే ఆయన రాజు కాబట్టి ఆయన పాలనలో అదే అదే అర్థమైంది ప్రభుజీ. ఆయన పాలనలో ఉండబట్టి ఆయన అందరినీ ఆ పాపపు తిండి తినడం, ఆయన ఇచ్చిన జీతం తీసుకుంటున్నారు, ఆయన పాపం చేస్తే ఆయన పాపంలో వాళ్ళు భాగం పంచుకున్నట్లయింది. ఇక్కడ అలా కాదు. సారీ ప్రభుజీ, నేను ఆర్గ్యూ చేశాను, క్షమించండి. ఆర్గ్యూ కాదు మాతాజీ, మీకు లాజిక్ అర్థం కావాలి. అదే అదే ప్రభుజీ.